విజయనగరం జిల్లా సంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలం కాటకపల్లి గ్రామంలో డాక్టర్ నేమాని విశ్వనాథం 67వ జయంతి సందర్భంగా మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కొత్తవలస మండల కాటకపల్లి పంచాయతీ కాటకపల్లి గ్రామంలో గల విశ్వం హెల్త్ కేర్ హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ నేమాని విశ్వనాథం 67వ జయంతి సందర్భంగా ఎల్జీ హాస్పిటల్స్ మరియు విశ్వం హెల్త్ కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నితీష్ నేమాని ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నితీష్ నేమాని మాట్లాడుతూ తన తండ్రి విశ్వం హెల్త్ కేర్ హాస్పిటల్ వ్యవస్థాపకులు 67వ జయంతి సందర్భంగా ఎల్జీ హాస్పిటల్స్ మరియు విశ్వం హెల్త్ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కాటకపల్లి పంచాయతీ పరిధిలో మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని, ఈ మెగా మెడికల్ క్యాంప్ లో విశాఖపట్నంలో గల ఎల్జీ హాస్పిటల్స్ లో అత్యున్నతమైన 13 మంది వైద్య నిపుణుల సహకారంతో మెడికల్ క్యాంప్ నిర్వహించి సుమారు 350 మందికి వైద్య పరీక్షలు చేయడం జరిగిందని, అవసరమైన వారికి ఈసీజీ మధుమేహం బీపీ వంటి వైద్య పరీక్షలు ఉచితంగా మందులు కూడా ఇవ్వటం జరిగిందని, మెరుగైన వైద్యశాల అవసరమైన వారికి విశాఖపట్నంలో గల ఎల్జీ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీపై ఉచిత వైద్యం అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్జీ హాస్పిటల్స్ లో గల గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ రాకేష్, కేజీహెచ్ గైనెక్ ప్రొఫెసర్ డాక్టర్ విజయకుమారి, చెవి ముక్కు గొంతు నిపుణులు డాక్టర్ సుప్రదీప్, సర్జన్ డాక్టర్ జోగేంద్ర, దంత వ్యాధి నిపుణులు డాక్టర్ శిరీష, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ భరద్వాజ్ మరియు ఇతర వైద్య నిపుణులు, వివిధ శాఖల సహాయకులు పాల్గొన్నారు. దగ్గర దగ్గర 28 మంది బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. నమస్తే అండి, నా పేరు డాక్టర్ నితీష్ నేమాని. నేను పుట్టింది కాటకపల్లి గ్రామం. నేను ఎల్జీ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్. ఈరోజు మా నాన్నగారు డాక్టర్ నేమాని విశ్వనాథం గారి జ్ఞాపకార్థం ఒక మెగా మెడికల్ క్యాంప్ ప్లాన్ చేయడం జరిగింది. ఈరోజు ఆల్మోస్ట్ ఒక 13 మంది డాక్టర్స్, ఇంక్లూడింగ్ డాక్టర్ సుప్రదీప్ గారు ఈఎన్టీ సర్జన్, డాక్టర్ భరద్వాజ్ గారు జనరల్ ఫిజిషియన్, డాక్టర్ జోగేంద్ర గారు జనరల్ సర్జన్, డాక్టర్ రాకేష్ గారు కార్డియాలజిస్ట్, డాక్టర్ సత్యనారాయణ రెడ్డి గారు ఆర్థోపెడిషియన్, తర్వాత మ్యాక్సివిజన్ హాస్పిటల్స్ వాళ్ళ దగ్గర నుంచి ఆఫ్థాల్మాలజీ క్యాంప్, తర్వాత ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ దగ్గర నుంచి బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం జరిగింది. తర్వాత డాక్టర్ విజయ మేడం గైనకాలజిస్ట్, డాక్టర్ పద్మజ మేడం, డాక్టర్ శిరీష అండ్ డాక్టర్ కుందన గారి డెంటల్ సర్జన్స్ వాళ్ళందరిలో డెంటల్ క్యాంప్ కూడా చేయడం జరిగింది. డాక్టర్ రవి, డాక్టర్ మోనిక వీళ్ళందరూ మా డాక్టర్స్ ప్యానెల్తో పాటు సుమారుగా అన్ని డిపార్ట్మెంట్స్ కవర్ చేస్తూ పీడియాట్రిషియన్ అండర్లో కూడా మెడికల్ క్యాంప్ చేయడం జరిగింది. సో సుమారుగా ఈరోజు ఉదయం 8 గంటల నుంచి మెడికల్ క్యాంప్ చేస్తూ ఇప్పటిదాకా సుమారుగా 330 మంది పేషెంట్లని చూడడం జరిగింది. ఇంకొక ఎక్స్పెక్టెడ్ ఇంకొక 100-150 మందిని కూడా చూస్తామని చెప్పి అనుకుంటున్నాము. వీళ్ళందరికీ ఉచితంగా ఫ్రీ కన్సల్టేషన్స్ ఇవ్వడం, ఫ్రీ బ్లడ్ టెస్ట్లు చేయడం జరిగింది. తర్వాత ఈసీజీ అండ్ డాక్టర్స్ ఒపీనియన్స్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా డెంటల్ ప్రొసీజర్స్, మైనర్ డెంటల్ ప్రొసీజర్స్ అన్నీ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఏవైనా ప్రొసీజర్లు పెడితే అవి ఆరోగ్యశ్రీ సేవలోనే ఉచితంగా చేస్తామని చెప్పేసి ఎల్జీ